బహుమతి ప్రదానం చేశారు. డాడీ డాడీ స్కూల్లో నాకు ప్రైజ్ ఇచ్చారు చూసారా? అలాగా క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్. అయ్యో 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 క్యాలిక్యులేషన్ కాదు డాడీ, కంగ్రాచులేషన్స్. సరే ఏదో ఒకటి ఇది తీసుకెళ్లి అమ్మ ఫోటో ముందు పెట్టి దేవుడికి దండం పెట్టు. ఈరోజు ఎంత చంపించారు లెక్క చెప్పండి, రాయాలి. రాయాలా? రాబడి 7 రూపాయలు, ఖర్చు 10 రూపాయలు. ఏం డాడీ, గవర్నమెంట్ బడ్జెట్ లా చెప్తున్నారు. ఏం చేయమంటావు తల్లి? 10 రూపాయలు శుద్ధ ముక్కలు రంగు పౌడరు కొన్నాను. నేను వేసేదా దేవుడు బొమ్మలు? అది చూసి లెంపలేసిన దండం పెడుతున్నారు గాని చిల్లరెవరు వేయనట్టున్నారే. మరైతే నేను దాట చదువు ఎలా? నేను ముష్టిత్తైనా చదివిస్తానమ్మా, నువ్వు బాగా చదవాలి. చదువుతావు కదూ? ఏమిటి అంత డబ్బులు ఇస్తున్నారు? ముందు చేతిలోకి తీసుకోవయ్యా. చిల్లర వేస్తే ఏరుకుంటావు, నోట్లు వేస్తే భయపడతావు. ఇండియా ఇంకా ఎందుకు పేద దేశంగా ఉందో ఇప్పుడు అర్థమయ్యి. ఏం చేయమంటారు? భారత మాత డబ్బున్న వ్యభిచారిగా ఉండే కంటే పేద పతివ్రతగా ఉండాలని ఆశపడుతోంది. ఇంత పెద్ద నోట్ల కట్ట నేను చూసిందే లేదు. అదేనయ్యా టైము, నువ్వు నేర్చుకున్నావే బొమ్మలు గీయడం, అది నిన్ను బెచ్చగాడిగా బ్రతికించింది. కానీ నువ్వు కన్నావే బిడ్డ, అది నిన్ను భాగ్యవంతుణ్ణి చేస్తుంది. ఏమంటున్నారు? ఈ విషయం రోడ్డు మీద మాట్లాడేది కాదు, ఇంటికి రా, వివరంగా మాట్లాడు. ఎస్, నీ కూతురు లక్ష్మి నా అన్న కూతురు దుర్గ పోలికల్లో ఉంది. దుర్గ పేరులో ఉన్న ఆస్తంతా నా చేతికి చిక్కాలంటే లక్ష్మి దుర్గగా మారాలి. అది ఎలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు? దుర్గ చిన్నపిల్లైనా చాలా తెలివైంది. ఏ రోజు జరిగే విషయాలు ఆ రోజు వివరంగా డైరీలో రాసే అలవాటుంది. ఇప్పుడు ఆ డైరీ నా దగ్గరుంది. ఆ డైరీ ప్రకారం లక్ష్మిని దుర్గగా మార్చడం నాకు చాలా సులభం. క్షమించాలి, మాకు బొమ్మలు గీయటమే అలవాటు, వేషాలు వేయటం అలవాట్లేదు. రాయ్, నీకెంత డబ్బు కావాలో చెప్పు, మేమిస్తాం. అదే చూశాను కదా, వేస్ట్ పేపర్స్ లాగా నోట్ల కట్టలను విసిరిపారేయటం. ఆ విధంగా న్యాయాన్ని నేను విసిరిపారేయలేను. అంటే అర్థం కాలా? నువ్వు ఊరు సొత్తును అపహరించడానికి నేను ఒక్కరోజు నీకు తోడుగా ఉండను. నా కూతురు మీరు చెప్పినట్టు నటించలేదు. ఓహో, బ్రహ్మాండం. రాయ్, ఒక సామి చెప్పు. దెబ్బకు దయ్యం కూడా దిగొస్తుందని ఎప్పుడో చెప్పారు. ఆహా, అలాగా. నా మాట వింటే నీకు మంచిది, లేదంటే నీ కూతురు అనాథ. మీ నాన్న నొదరాలంటే నేను చెప్పినట్టు నువ్వు దుర్గలా నటించాలి. నటిస్తావా? లక్ష్మి వద్దమ్మా, మీ బాబు కంటే నీకే బుర్రుంది. పిల్ల మనసు మారినా మారచ్చు, కుంటాణ్ణి అంతవరకు మన కస్టడీలోనే ఉంచు. చల్ బై. లక్ష్మి, లక్ష్మి. అవునంకుల్, అయినా నన్ను లక్ష్మి అని పిలిచారు. అలాగా, అతను నువ్వు గుర్తుపట్టగలవా? చీకట్లో ఉన్నారు, మొహం చూడలా. అయినా పాపం కుంటి. తర్వాత అతను ఇంకేమన్నా అన్నాడా? దగ్గరికి రామ్మా, నేనే మీ డాడీని అన్నారు, నాకు భయం వేసింది. సందేహం లేదు, ఆ డూపిల్ల పేరు లక్ష్మి, వాళ్ళ నాన్నే ఆ కుంటివాడు. దుర్గా, నువ్వు వెంటనే బయలుదేరు, మనం కోవిల్కి వెళ్ళి చూద్దాం. గుడికా? ఎందుకు అంకుల్? అతను అక్కడే ఉంటాడు, వాడిని చూస్తే నిజం కనిపెట్టేయచ్చు. అయినా అక్కడ ఉండరు అంకుల్. ఏమ్మా? కొంచెం దూరం వచ్చి తిరిగి చూశాను, ఆయన 4 మొత్తాలు వచ్చి కొట్టి తాకుపోయారు. అలాగా, మరైతే ఎవడ్రా
ఈ టైంలో మందు కొట్టేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు. నువ్వా? నేనే. ఎందుకు వచ్చావు? సరే సరే, ఎవడైనా చూస్తాడు లోపల రా. నువ్వు అక్కడి నుంచి ఎలా తప్పించుకొచ్చావు? ఎందుకు వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలి. నుంచుని మాట్లాడదామా లేక కూర్చుని మందు కొడుతూ మాట్లాడదామా? ఉండడానికి చోటు, తినడానికి తిండి పెడితే ఇంత పొగరా? ఏమిట్రా ఈ వేషం? చూస్తే తెలియలే, కుంటి కుంటి వేషం. ఆ వేషం పొత్తు ఎలా ఉంది బ్రదర్? నాన్సెన్స్, గెట్ అవుట్. ఏమిటి బ్రదర్ ఇది? చీకట్లో ఉన్నప్పుడు రండి రండి అన్నావు, వెలుగులోకి వచ్చాక పో పో అంటున్నావు. దొంగలకి వెలుగు చూస్తే నచ్చదు నీకునా? బట్ వన్ థింగ్, ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చాను. అతి తొందరలో నిజాన్ని కూడా వెలుగులోకి. గేలంతో చేపను పట్టచ్చు, మొసలిని పట్టుకోలేము. అయ్యే బాబోయ్, నీకో సామెత తెలుసా? పాము ఖర్చు బతికినవాడు ఉన్నాడు, చెప్పు ఖర్చు చచ్చినవాడు ఉన్నాడు. నేను వేసేదేమో గాలమే, కాని పట్టుకునేదేమో ఈ తిమింగలాన్ని. ఎక్కడికి పోయావయ్యా? నీకోసం ఎంతసేపు ఎత్తుకునేది? అవును, ఇదేంటిది? సూపర్ గా ఉందే. సూపర్ గుందా? సర్వసంతోషం. అదేం లేదు రాధమ్మా, ఈ డూప్లికేట్ పిల్ల తండ్రిని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టుంటారని అనుమానించాను. అది కనిపెట్టేందుకే ఒక చిన్న డ్రామా ఆడని వాడు భలేగా చిక్కుకున్నాడు. నిజమేనా? నిజమే. మనం ఎలాగైనా కుంటివాణ్ణి కనిపెట్టేస్తే మన వచ్చిన పని ఈజీగా పూర్తయిపోతుంది. ఎలా కనిపెట్టడం? ఎలా కనిపెట్టాలో నా దగ్గర బోల్డ్ ఐడియాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు నేనేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు, నువ్వు భలే కిలాడివయ్యా. మన మెదడు కొన్నాళ్ళుగా డల్ అయిపోయింది, నువ్వు వేడెక్కించి పదునెక్కించావు కదా. ఓయ్, నీ మెదడే పదునుగా ఉందంటే నీ సెయ్యి అంతకంటే పదునుగా ఉందే. నేను తెలివైన వాడని నిరూపించుకున్నాను, ఇప్పుడు మొగాణ నిరూపించుకోవద్దు. చచ్చిపోయాడా? అవునండి, ఏటు ఒడ్డున మన సుబ్బడి సేవ అని నేను చూశానండి. దీనికంతకి ఆ పాప దుర్గే కారణం. ఏడ్చావా? చంపేస్తారా? ఎస్కెల్, నువ్వే ఏదో వాగుంటావు.
ఆ రహస్యం తెలుసుకున్న మురళి సుబ్బని తెలివిగా చంపాడు. ఇదంతా నీ నుంచే. శని లోపలే చావు. అంకుల్ ఎందుకు ఒక మాదిరిగా ఉన్నారు? పాపం ఆ లక్ష్మిని మీ బాబాయ్ ఎన్ని బాధలు పెడుతున్నాడో తెలుసా? ఈ రోజు కూడా వాడికి కనపడకుండా చూశాను. అది చూసి నేనే తట్టుకోలేకపోయానమ్మా. అయ్యో పాపం. తొందరలోనే వాడి ఆట కట్టించాలి. నా ప్రాణం పోయినా సరే లక్ష్మి తండ్రి ఉండే చోటు ఎలాగైనా కనిపెడతాను. ఇంత చిన్న విషయానికి మీరెందుకు? అది నేను చూసుకుంటా. నువ్వా? ఎలామా? చాలా సింపుల్. మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను లక్ష్మిలా నటిస్తా. నటించి మా డాడీ కావాలి నడుస్తా. అయినా ఆ కుంటాన్ దగ్గరికి తీసుకెళ్తారు, అప్పుడు కనిపెట్టేయచ్చు. ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు దుర్గమైన నిజం మీ బాబాయ్కి తెలిసిపోతే నిన్ను చంపేస్తాడే. తెలిస్తే కదా, కంగారు పడకండి, నేను చలాకీగా నటిస్తా. వద్దమ్మా, అభం శుభం తెలియని నిన్ను వదులుకుని వేడుక చూడడానికి నేను సిద్ధంగా లేను. నేనే వెళ్తాను.